అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ తారకరత్న మరణ వార్త విన్న తర్వాత నందమూరికి నారా కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు ఏర్పడ్డాయి నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు ప్రస్తుతం నారా లోకేష్ ఆ పాదయాత్ర కొనసాగుతోంది యువ యువగలం పాదయాత్ర తారకరత్న మరణ వార్త తెలియనితో తెలియనంతోటే నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు బాబా అని తనను ఆప్యాయంగా ప్రేమతో పిలిచేవాడని ఆ పిలుపు నేను ఇంకా వినలేనని తనతో కలిసి రాజకీయంగా అడుగులు వేయాలనుకున్నాడని ఆ అడుగులు ముందుకు సాగలేదని తొలి అడుగులోనే అపశృతి తారకరత్నను తమకు తమ కుటుంబానికి దూరం చేసిందంటూ తన కన్నీటి నివాళిని తెలియజేశాడు నందమూరి నారా లోకేష్ తారకరత్న మరణ వార్త తెలిసిన తర్వాత నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు రేపు హైదరాబాద్ రాబోతున్నారు నారా లోకేష్ పాదయాత్రకి తాత్కాలికంగా బ్రేక్ ప్రకటించినట్టుగా కనిపిస్తుంది నారా లోకేష్ రేపు హైదరాబాద్ వస్తున్నారు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజే రత్న అస్వస్థతకు గురయ్యారు ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతు కనుమూశారు తారా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తారకరత్న మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు తారకరత్న మరణ వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని తమ కుటుంబాలకి తీరని లోటును మిగిల్చిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు తారనక తారకరత్న మరణ వార్త విన్న వెంటనే ఆయన సతీమణి అలేఖ్యకు ఫోన్ చేసి ఆమెను పరామర్శించారు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆమెకు ధైర్యాన్ని చెప్పారు తారకరత్న మరణం తట్టుకోలేదని తమతో తమ కుటుంబంతో పాటు పార్టీకి కూడా తీవ్రమైన లోటు అని చెప్పేసి మ మంచి మృదు స్వభావి చక్కటి గుణవంతుడు అటువంటి వ్యక్తి తమకు దూరం అవ్వడం చాలా బాధాకరం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బంధన వ్యక్తం చేశారు ఇటు తారకరత్న మరణ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అట్లాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇలా అనేక మెగాస్టార్ చిరంజీవి జనసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తారకరత్న మరణ వార్త తీవ్రంగా కలిసి వేసిందంటూ తమ సంతాపాన్ని తెలియజేశారు తమ కన్నీటి నివాళిని తెలియజేశారు తారకరత్న మర మరణ వార్త నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజంగా ఇప్పుడు ఒక భరించలేని వార్త తారకరత్న పార్థివ దేహానికి దేహాన్ని రేపు ఉదయం హైదరాబాద్ తీసుకురాబోతున్నారు రేపు ఉదయం హైదరాబాద్ వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆయన నివాసంలో తారకరత్న నివాసంలో మృతదేహాన్ని అక్కడ ఉంచుతారు ఆ తర్వాత సాయంకాలానికి సోమవారం ఉదయానికి తారకత్త పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ తీసుకొస్తారు ఆ తర్వాత అదే రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తుంది మొత్తానికి తారక రత్న మరణ వార్త అందరినీ తీవ్రంగా కలిసివేసింది ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు నందమూరి కుటుంబంతో పాటు అభిమానులతో పాటు అందరూ తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు